వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన తర్వాత మేము అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేశాము అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఈ రోజున మేము అడుగుతున్నాం మిమ్మల్ని బీసీ నాయకులకు మీరు చేసింది ఏంటని బీసీ నాయకుల్ని ఎవరైతే కాస్త నోరు పెట్టుకొని మాట్లాడి ప్రజా సమస్యల్ని ఎండగట్టాలని ప్రజా సమస్యల మీద పోరాడాలని ఉద్దేశంతో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో ఎవరైతే ఎదుగుతున్నారో వారందర్ని అణగదొక్కాలి వారిని ఎప్పటికీ పైకి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో మీరు కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజున 151 సీట్లలో మీరు బీసీ ఓట్లు లేకుండానే ఈ రోజున మీరు 151 సీట్లు సాధించారా బీసీ ఓట్లు లేకుండానే మీరు ఈ మంత్రి పదవులు కానివ్వండి ఏదైనా చేయగలుగుతున్నారని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం బీసీలే వెన్నుముక వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు మేము చూపిస్తామని చెప్పి మీరు కళ్ళబొల్లి మాటలతో అధికారంలోకి రాగానే ఈ రోజున బీసీలు అవసరం లేదన్న తీరుగా మీరు ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది ఈ రోజున మేము బీసీలందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము బీసీ నాయకులు ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గారైతేనేమి అచ్చెన్నాయుడు గారైతేనేమి అయ్యన్న పాత్రుడు ముఖ్యంగా పెద్దవారి మీదే ముందుగా చర్యలు తీసుకున్నట్లయితే చిన్నవాళ్ళు భయపడి ముందుకు రారు ఇళ్లలో దాక్కుంటారన్న ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలు ఎప్పుడూ భయపడే జాతి కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలను ఎంత రెచ్చగొడితే అంత ముందుకు వెళ్తారు కానీ ఎప్పుడూ భయపడి ఇంట్లో దాక్కునే తత్వం వారికి లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మాకు పార్టీలతో కూడా పని లేదు బీసీలందరూ ఒకతాటి మీద నిలబడి పార్టీతో కూడా పని లేకపోయినా పర్వాలేదు కానీ ఒకదాటి మీద నిలబడి మా మీద జరిగే దాడుల్ని మాత్రం మేము కలిసికట్టుగా ఎదుర్కొంటాం పార్టీలు కాదు మా కులాలు కాదు మతాలు కాదు బీసీలంతా ఒకటే అని మేము ఈ 151 సీట్లు సాధించిన ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం బీసీలందరం కూడా ఒక తాటి మీద నిలబడి గతంలో జరిగిన తప్పుని వెనక్కి తీసుకునే విధంగా మేమందరం పనిచేస్తాము ఎందుకంటే ఈ రోజున బీసీల మీద ఈ విధంగా కలిసికట్టుగా దాడులు చేయడం చాలా బాధాకరం శాసన మండలిలో చాలా బుద్ధిమంతులు పెద్దలు గౌరవనీయులను మాత్రమే పంపాలని ఒక మహిళా నాయకురాలు గత కొంతకాలం క్రితం మాట్లాడారు కరెక్టే మంచి బుద్ధిమంతుల్నే శాసన మండలికి పంపించాలి కానీ మీరు గౌరవపదమైన పదవిలో ఉండి మంత్రి స్థానంలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే కనీసం నోటితో మాట్లాడుకోవడానికి కూడా బాధ కలిగించే మాటలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ ఈ రోజున శాసన మండలిలో జరిగే తీరును గమనించారు ఆ వీడియోను కూడా మీరు బయటపెట్టడానికి ఇబ్బంది పడుతున్నారంటే అంత పదజాలంతో మీరు మాట్లాడి మీరు చేసిన తీరును మేము ఈ రోజున చూడలేకపోతున్నాం చెప్పుకోలేకపోతున్నాం కూడా కాబట్టి మీరు ఇలాంటి రాజకీయాల్ని మానుకోవాలి పెద్దలైనటువంటి యనమల కృష్ణుడు గారి పైన కానివ్వండి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి అయ్యన్న పాత్రుడు వీళ్ళందరినీ కూడా మీరు పెట్టినటువంటి కేసులన్నిటికీ కూడా రుజువులు ఉన్నట్లయితే నిరూపించండి రుజువులు లేకుండా వాళ్ళు చాలా ఫ్రెష్గా బయటకు వచ్చే విధంగా ఈ రోజున మీరు చూస్తారు చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో మీరు పెట్టిన కేసులన్నిటికీ కూడా ఈ రోజున ఏ ఒక్క కేసు నిలబడలేదు అలాగే ఇప్పుడు మా నాయకుల మీద మీరు పెట్టిన కేసులు కూడా ఏవీ నిలబడవు కక్షపూరితంగా అచ్చెన్నాయుడు గారిని అనారోగ్య పూర్తిని చేసి అతని ఆరోగ్యాన్ని పాడు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు మీరెందుకు అతని ఆరోగ్యం మీద అంత శ్రద్ధ చూపించట్లేదు అతనికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మళ్ళీ ఆపరేషన్ చేసే స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అతని ఆరోగ్యం మీద ఆ వయసులో ఉన్న అతని మీద మళ్ళీ ఆపరేషన్ చేయడం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అచ్చెన్నాయుడు గారిని మంచి వైద్యుల సహాయంతో అతని ఆరోగ్యాన్ని త్వరగా మెరుగుపరచాలని సందర్భంగా తెలియజేస్తూ బీసీలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.